శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి దిగమ్మా. నేను దిగను. రామా. నేను రాను. స్రవంతి రామా రా. రామ్మా, నా మాట లోపల రామ్మా.
నీకేమీ కాదు, ఇదంతా నీ మంచి కోసం. రామ్ శ్రవంతి. పూజారి గారు ఏమైంది బాబు? తిరు మా చెల్లెలు ఈ మధ్య అదోలా ఉంటుంది, రాత్రి సరిగా నిద్రపట్టలేదంట, ఏవో పేడగాలు దుష్టికి తావించిందని అనుమానం. లోపలికి తీస్తారా బాబు? లేమ్మా శ్రవంతి. పూజారి గారు మా చెల్లెలకి ఏమైంది? భయపడుకున్నాయన, ఆంజనేయ స్వామి వారి పేరు చెప్తే ఎంతటి భూతప్రేతమైనా ఆమడ దూరం పారిపోవలసింది. స్వామివారికి సింధూర పూజ చేస్తే అన్నీ సర్దుకుంటాయి. పూజ ప్రారంభిస్తారు ఆయన. శ్రీరామ సౌమిత్రులంబి చంపిక
అమ్మాయి చేత కొబ్బరికాయ కొట్టించిన ఆయన అలాగే పూజరి కొబ్బరికాయ కొట్టమ్మా అమ్మ స్రవంతి కొట్టమ్మా కొట్టమ్మా కొబ్బరికాయ కొట్టమ్మా స్రవంతి స్వామివారి కొబ్బరికాయ కొట్టమ్మా కొట్టమ్మా గర్భగుడి కడప మీద శిరస్సు ఆనించు బాబు స్రవంతి తల దాకిచ్చమ్మా స్రవంతి తల దాకిచ్చమ్మా శ్రీ రామపాద సేవా దురంధరా శ్రీ హనుమతే నమః ఓం.